श्री पीवी नरसिंहराव गारी सेंटनरी सेलिब्रेशन्स कमिटी चेयरमैन पेद्दलु डॉक्टर गीता रेड्डी गारिकी अट्लागे हानररी चेयरमैन हनुमंतराव गारिकी राष्ट्र कांग्रेस कमिटी अध्यक्षुलु उत्तम कुमार रेड्डी गारिकी माजी राष्ट्र कांग्रेस कमिटी अध्यक्षुलु पोन्ना लक्ष्मी गारिकी కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా పనిచేసినటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి పెద్దలు గౌరవనీయులు పివి మనోహర్ రావు గారికి కిరణ్ గారికి నా తోటి స్నేహితుడు ఉత్సవాల వైస్ చైర్మన్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కన్వీనర్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇతర ఈ కమిటీ సభ్యులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిదంబరం గారికి జయరామ్ రమేష్ గారికి పాల్గొని సందేశం ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ప్రణబ్ ముఖర్జీ గారికి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చాలా సంతోషం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తెలంగాణ నుంచి పుట్టినటువంటి బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఒక సామాన్యుడు సైతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దేశ ప్రధానిగా పరిపాలన చేయగలడు అని నిరూపించినటువంటి పివి నరసింహరావు గారి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున చేయటం అనేది సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను అలాగే దక్షిణ భారతదేశం నుంచి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మజిల్ పవర్ లేకుండా మనీ పవర్ లేకుండా సుస్థిరంగా ఈ సువిశాలమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించగలను అని చెప్పి స్ఫూర్తిచ్చినటువంటి పివి నరసింహరావు గారికి తప్పనిసరిగా మనందరం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను మిత్రులారా మనందరం మాట్లాడుకుంటున్నాం పివి నరసింహరావు గారు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ భారతదేశానికి అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని చాలా గర్వంగా చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి ఈ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి పివి నరసింహరావు గారిని 70స్లో బహుశా 1971లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణ అమలు చేసేటువంటి నేపథ్యంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వాములందరూ కలిసి ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేస్తే మా ఉనికి ప్రశ్నార్థకమైన ఆలోచన చేసి ఉద్యమాన్ని నడిపి జయేంద్ర ఉద్యమాన్ని నడిపి ఆయన దించివేస్తే కూడా గాంధీ ఫ్యామిలీ ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు పివి నరసింహరావు గారిని వదిలిపెట్టకుండా కేంద్రానికి తీసుకొని వెళ్ళి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా చేసి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా తీసుకొని ఆయన జీవితానికి ఉన్నతి తెచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వారిని హోంశాఖ మంత్రిగా చేసి అనేక పదవులు దేశంలో వారికి అవకాశాలు ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఇందిరాగాంధీ గారు మరణిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కావాల్సినటువంటి విద్యని పెద్ద ఎత్తున అమలు చేయడం కోసం హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ని కొత్తగా క్రియేట్ చేసి వారికి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా తయారు చేసి ఒక గొప్ప మార్పుని విద్యలో ఒక గొప్ప రకాలైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావడానికి అవకాశం కల్పించింది రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణం చాలా దురదృష్టకరం బాధాకరం అటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి పివి నరసింహరావు గారే సరైనటువంటి సమర్థుడని వారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా చేసింది కూడా సోనియా గాంధీ గారే అక్కడి నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా అందించింది కూడా సోనియా గాంధీ గారి వారి సలహా సూచనలతోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వారిని ఈ దేశ ప్రధానిగా అందించటం దేశ ప్రధానిగా ఒక దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి
ఈ సువిశాలమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించగల సత్తా ఉందని నిరూపించేటువంటి శక్తిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మనకి ఇచ్చిందన్న సంగతిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. పోస్ట్ పివి గారు ప్రీ పోవి గారు పివి నరసింహరావు గారి కంటే ముందు పివి నరసింహరావు గారి తర్వాత అనేటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి. ఆనాటి వరకు ఉన్నటువంటి నెహ్రూయన్ మిక్స్డ్ ఎకానమీ గాని ఇందిరాగాంధీ గారి సోషలిస్టిక్ ప్యాటర్న్ గా ఉన్నటువంటి ఆర్థిక అంశాల నుంచి ప్రపంచంలో మారుతున్నటువంటి గమనాన్ని దృష్టిలో తీసుకొని వారు తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పేటువంటి అంశాలు ఈ రోజు తప్పనిసరిగా ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానం పోస్ట్ పివి గారు ప్రీ పివి గారిగా ఈ దేశ చరిత్రను చదువుకునే ప్రతి సందర్భంలో కూడా మనం గమనిస్తాం. ఆ రకంగా ఈ దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిని అందించి ఆ ప్రధానమంత్రి గారి చేత రకరకాలైనటువంటి అవకాశాలు కార్యక్రమాలు చేపించినటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత వాసిగా మనందరం గర్వించేటువంటి పివి నరసింహరావు గారిని ఈ స్థాయికి నిలబెట్టినటువంటి గాంధీ ఫ్యామిలీని తప్పనిసరిగా ఈరోజు మనందరం కూడా మర్చిపోకుండా వారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఒక సామాన్యుడు సైతం ఆ అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం అందించినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ మజిల్ పవర్ లేకపోయినా మనీ పవర్ లేకపోయినా ఈ దేశాన్ని పరిపాలించగలమని చెప్పినటువంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్వాది కూడా ముందుకు పోవాలని చెప్పి వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల్ని ఈ సంవత్సరాంతం మీరు మీ ఆధ్వర్యంలో వాడవాడిన ఊరు ఊరిన ఈ వాస్తవ పరిస్థితులు చెప్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం బాగా ఈ సెలబ్రేషన్స్ కమిటీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.